అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ సచివాలయ పరిధిలో 5000 మంది జనాభాకు గాను కేవలం ఒక్క గ్రామ సచివాలయంతో పాటు ఒక్క ఏఎన్ఎం మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తరచూ జలుబు జ్వరాలతో బాధపడే బాధితులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉండడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇక ఇదే అంశాన్ని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి 90 న్యూస్ ఫిర్యాదు చేయగా దీనిపైన స్పందించారు. సంబంధించి అమలాపురం డివిజన్ ఏదైతే ఉందో మొత్తం లాక్డౌన్ కూడా సక్సెస్ఫుల్గా అమలవుతుంది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది, కోఆపరేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఏరియాస్లో ఏమైతే ప్రజల నుంచి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి అది ప్రత్యేకంగా మనకి ధరల గురించి. సో ధరల గురించి వచ్చే కంప్లైంట్స్ మేము వెంటనే తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం కొన్ని ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఫామ్ చేసాం. సో మండలానికి 2 ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఫామ్ చేశాము, మరియు తహసీల్దార్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ ఆ టీమ్స్కి హెడ్గా ఉంటారు. సో 16 మండల్స్ కలిపి మొత్తం 32 ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఏదైతే ధరల పట్టిక ఉందా లేదా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటిస్తున్నారా లేదా, అట్ ద సేమ్ టైం కోవిడ్ గురించి అవగాహన ఉందా లేదా, ఇవారికి అవగాహన కల్పిస్తారు. కల్పించి మాకు సెర్చ్ అండ్ సీజ్ పవర్ కూడా ఉంది, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే దాన్ని కూడా మేము వెంటనే చాకౌట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కోవిడ్-19 హాస్పిటల్గా మేము కిమ్స్ హాస్పిటల్ని గుర్తించాం. మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే పాజిటివ్ కేసెస్ ఉంటాయో, మైల్డ్ కేసెస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తే జీజీహెచ్ కాకినాడ, లేకపోతే జిఎస్ఎల్ రాజమండ్రి, లేకపోతే మనకి కిమ్స్ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్ ఏదో ఒక హాస్పిటల్లో పేషెంట్ తీసుకెళ్తాము. వాళ్ళకి నెగిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్లో అబ్జర్వేషన్ పెడతాం 14 డేస్. అట్ ద సేమ్ టైం పాజిటివ్ వస్తే ఈ 3 హాస్పిటల్లో దేనికో దానికి రిఫర్ చేస్తాము. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు మంచి కోఆపరేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం అసెన్షియల్ కమోడిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి రక్షణ శాఖ ఏదైతే మనకి జియో ఇచ్చిందో దాని ప్రకారం ఆర్డీఓ అనేవాడు మనకి ఇన్సిడెంట్ ఆఫీసర్, దీని ప్రకారం ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో వాటి వరకు ఉన్న గూడ్స్ని మేము అలౌ చేస్తూ ఉన్నాము. సో దాని నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉంటే మాత్రం మాకు చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్డీఓ ఆఫీస్లో కాల్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే బిచ్చగాలు కానీ మైగ్రేటరీ లేబర్ కానీ ఉన్నారో వీళ్ళ వరకు వెంటనే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి మనం ఫుడ్ అండ్ షెల్టర్ అరేంజ్ చేస్తాం. సో డివిజన్ బార్డర్ మొత్తం క్లోజ్ అయింది. సో పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ మేము ఎవరిని అలౌ చేయట్లేదు. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మరి ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది కాబట్టి మేము సక్సెస్ఫుల్గా 3 పాజిటివ్ కేసెస్తోనే ఇప్పటివరకు ఉన్నాము. ఇంకా పాజిటివ్ కేసెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉండడం వల్ల ఇంకా అప్రమత్తతో మెలుగుతూ ప్రజలకు మంచి సర్వీస్ ఇంకా ఇస్తామని ఆశిస్తున్నాము.